జిల్లా కేంద్రమైన చిత్తూరులో క్రైస్తవుల శ్మశాన వాటిక దారికి ఎంపీ నిధుల నుంచి 5 లక్షల రూపాయల నిధులు వెచ్చించినట్లు క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు జోబు తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ రెడ్డప్పను క్రిస్టియన్ అసోసియేషన్ నాయకులు పాస్టర్లు కలిసి శ్మశానానికి వెళ్లేందుకు దారి ఏర్పాటు కోసం నిధులు కేటాయించాల్సిందిగా కోరినట్లు మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఎంపీ తమ కోట నిధుల నుంచి 5 లక్షల రూపాయలు దారి ఏర్పాటుకు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారని ఈ విషయంపై క్రిస్టియన్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ సైమన్ రాబర్ట్ మైకేల్తో పాటు పలువురు క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. మా చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా దాని కొరకు రికమెండేషన్ లెటర్ ఇచ్చారు. అలాగనే ప్రభుత్వానికి మా సీఎం గారికి మరియు చిత్తూరు జిల్లా యొక్క క్రైస్తవ తరపున వందనాలు తెలుపుకుంటూ మా ప్రెసిడెంట్ గారు జోబు గారు, అలాగనే మా చైర్మన్ గారు యొక్క సైమన్ సీజర్ గారు, ఇంకా తదితరులు యొక్క కలెక్టర్ గారిని కలవడం, అలాగనే ఎంపీ గారిని కలవడానికి సహాయం చేశారు. జై హింద్. ఈరోజు చిత్తూరు క్రిస్టియన్ డిసిసి కింద కలెక్టర్ ఆఫీసులో ఎంపీ గారిని, చిత్తూరు ఎంపీ గారిని కలవటానికి మాకు ఒక అవకాశం దొరికింది. అదేమిటంటే, మరి చిత్తూరు ప్రభుత్వం ద్వారా మాకు బరీల్ గ్రౌండ్ ఇచ్చారు. దాని నిమిత్తమై మేము సామాజిక సాధిక ఆ మీటింగ్లో అడిగినప్పుడు ఎంపీ గారు మాట ఇచ్చారు, నేను డెవలప్ కొరకు నేను చేస్తానని. ఆ విషయమై ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీసులో ఎంపీ గారిని కలవటానికి కొంచెం మాకు అవకాశాలు ఇచ్చారు. అడిగినప్పుడు మేము చిత్తూరు నుండి డాక్టర్ సైమన్ సీజర్ గారు, అలాగనే ప్రెసిడెంట్ ఆర్ జోబు గారు, అలాగే సి రాబర్ట్ గారు, అసలు మైకిల్ గారు, అలాగనే జ్ఞానప్రకాశం గారు, బ్రదర్ ఎంసి ప్రభుదాస్ గారు, ఆయన కలిశాము. కలిసినప్పుడు మేము అన్ని డీటెయిల్స్ అంతా ఇచ్చాము. అయితే ఆయన కలిసి తప్పకుండా ఈ బరిల నిమిత్తమై సమాధి కొరకు, ఆ డెవలప్ కొరకు 5 లక్షల రూపాయలు తప్పకుండా మీరు ఎప్పుడు వచ్చినా నేను ఇస్తున్నానని మాట ఇచ్చారు. మరి అంతటితో కూడా చిత్తూరు ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాస్ గారు దాని కొరకు రికమెండ్ చేసి లెటర్ ఇచ్చారు. అది కూడా మేము రెడ్డిప్ప గారికి, ఎంపీ గారికి ఇచ్చాము. అది అన్నీ చూసి తప్పకుండా మేము ఇస్తున్నామని చెప్పి మాట ఇచ్చారు. అంతటితో మా కొరకు ఇలాగ సహాయం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసులు గారికి కూడా మా చిత్తూరు తరపున మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాం.